అరే రే గాయస్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందే ఈరోజు గణేష్ నిమజ్జనం అన్నమాట నేను అన్ని ఏర్పాట్లు కరెక్ట్ టైంకి చేద్దాం అనుకుంటే ఏదో ఒకటి అయితే జరుగుతుంది అరే రే ఫస్ట్ చించాను కా ఓకే గాయస్ నాకు తెలిసి ఈరోజు లాస్ట్ రోజు కదా మన గణేష్ దగ్గరన అయితే కూర్చొని ఉంటాడు ఒక్క నిమిషం వెళ్ళేది అయితే చూద్దాం అరే సిించాన్ ఏడున్నా ఓకే ఇంట్లో లేడు తప్పకుండా ఇన్నే ఉంటాడు గాయస్ మన దేవుని దగ్గర అద్దుకోండి అరే సించాన్ ఏంద్రా అదోలా ఉన్నావు సరేరా చేసుకుంటే అయితే నువ్వు ఇక్కడనే విగ్రహం దగ్గర ఉండు నేను వెళ్ళేసి సిమియన్ దగ్గర ట్రక్ తీసుకొని వచ్చేస్తా అలాగే మన ఆడబాబాయిని కూడా తీసుకొని వచ్చేస్తా వస్తా అన్నాడు అనమాట పెద్ద తల్లనొప్పి ఆల్రెడీ గైస్ మన సించాన్గాడు ఇలానే ఉరుతూ ఉంటాడు లేండి కానీ మనకి ఇంకా ఎక్కువ టైం లేదనమాట పదండి జల్ది జల్ది ట్రక్కున్ను మన ఆడబాబాయిని కూడా తీసుకుని రావాలన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోదాం పదండి నేను నైటే సిమియన్కి అయితే కాల్ చేసి చెప్పా గైస్ ట్రక్ అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసి పెట్టమని చెప్పేసి చూద్దాం మరి అసలు క్లీన్ చేశాడా అసలు ట్రక్ పెట్టాడా లేదో కూడా తెలియదు అనమాట కాబట్టి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి పదండి మన సూపర్ బైక్ తీసుకుని అయితే వెళ్ళిపోదాం చూడాలి గైస్ అక్కడ నాకు తెలిసి ఒక టూ త్రీ ట్రక్స్ అయితే పెట్టామని చెప్పినా మనడు ఏదో ఒక ట్రక్ సెట్ చేస్తా అని చెప్పిండనమాట అప్పటికే ఎందుకంటే చాలా మంది కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కదా ఎందుకంటే గణేష్ వచ్చినప్పుడు ట్రక్స్ రెంట్కి చాలా మంది తీసుకువెళ్తూ ఉంటారు కాబట్టి మన సిమెం దగ్గర కూడా నేను ముందే బుకింగ్ చేసుకున్నాను కాబట్టి ఒకటైతే రెడీ చేసి పెడతా అని చెప్పిండనమాట చూడాలి మదే అసలు అసలు ఎటువంటి వెహికల్ పెట్టిండో చూడాలా అసలు మన విగ్రహం కరెక్ట్గా అందులో మన చిన్న విగ్రహం కాబట్టి ఈజీగా అయితే పడిపోతుంది అనమాట దాంతోపాటు ఆడంబాబాయ్ కూడా ఉన్నాడు దాంతోపాటు నేను సించానమాట నేను ఎలాగో డ్రైవ్ చేస్తా మన సించాను ఆడంబాబాయ్ మాత్రం వెనకాలైతే దేవునితోనైతే అనమాట ఇక పదండి గైస్ ఫాస్ట్ ఫాస్ట్గా మన ఒక గ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్ళేసి ట్రక్ అయితే తీసుకున్న వచ్చే పదండి ఓహో గైస్ మనం మాటల్లోనే వచ్చేసాం అనమాట అని ఒక గ్యారేజ్ దగ్గరికి ఓహో మనం అనుకున్నట్టే ఒకటే ట్రక్ అయితే సెట్ చేశాడు ఓహో ఈ ట్రక్ మాత్రం గ్రీన్ కలర్ వావ్ గైస్ చాలా బాగుంది చూసేదో పవర్ఫుల్ ట్రక్ లాగా అయితే ఓపిస్తుంది అనమాట ఓకే ప్రస్తుతానికైతే మన బైక్ ఇక్కడ పెట్టేసి అసలు నీట్గా ఉన్నదా లేదా చూపిద్దాం అనమాట మన ట్రక్ ఆల్ రైట్ గైస్ నేను చెప్పినట్టే మంచిగా నీట్గా అయితే వాష్ చెప్పిచ్చాడు అనమాట ట్రక్ అంతా ఆహా వెనకాల ఒక చిన్న బెంచ్ కూడా పెట్టించాడు గాయస్ ఆ బెంచ్ పైన మన విగ్రహం అయితే పెట్టచ్చు అనమాట ఇక పదండి లేట్ లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా ట్రక్ తీసుకొని బయలుదేరిపోదాం వావు గైస్ చూడ్కి చాలా మంచిగా ఉన్నది ఏ ట్రక్ అయితే ఓకే ఫార్డ్ అటా ఈ ట్రక్ మోడల్ పేరు అదే కంపెనీ పేరు ఇక పదండి ఇప్పుడు మనం ట్రక్ అయితే తీసుకున్నాం ఒక పని అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మన ఆడంబాబాయి దగ్గరికి అయితే వెళ్ళాలి గైస్ మనం ఇప్పుడు వెళ్ళలేదు అనుకోండి పెద్ద గొడవ గొడవ వేసేస్తాడన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఈ నుంచి మన ఆడంబాబాయి వెళ్ళేసరికి చాలా దూరం కాబట్టి ఫాస్ట్గా స్పీడ్గా అయితే వెళ్ళిపోవాలి కాకపోతే చూడండి మన లాస్ అంటు ట్రాఫిక్ ఆహా ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఇంకా ఎక్కువ అయితే ఉందన్నమాట ఇక పదండి గాయస్ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం మన ఆడంబాబాయి దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఆడబాబాయిని కూడా పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళేసి విగ్రహాన్ని మంచిగా సెట్ చేయాలన్నమాట ట్రక్ పైన దాని తర్వాత ఇక స్టార్ట్ అనమాట ఇక మన నిమజ్జనం ఓకే ఫైనల్ గాయస్ మన బాబాయ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మన కోసం వెయిట్ చేస్తున్నాడు చూడండి ఓహో గాయస్ మీరు వచ్చేసరికి స్పీకర్స్ దొరకలేవని నేనైతే బాధపడిపోయాను అనమాట కాకపోతే మన బాబాయ్ సెట్ చేసాడు చూడండి రెండు స్పీకర్స్ కాకపోతే వర్క్ అయితే అవుతలేవో చూద్దాం మరి అయితే అడుగుదాం మన ఆడబాబాయ్ని ఏ మేడం బాబాయ్ స్పీకర్స్ వర్క్ అయితే అంటే సూపర్ వర్క్ అయితే మనం లేట్ చేసాం ఇప్పటికే జల్లీ స్పీకర్స్ ట్రక్ ఓహో అంతేనా ఓకే స్పీకర్స్ వచ్చేసరికి వర్క్ అయితే అంటున్నాడు ఇంకా లేట్ ఎందుకు జల్ది జల్ వచ్చేసరికి స్పీకర్స్ ని మన ట్రక్ పైన సెట్ చేసేద్దాం ఓకే బాబాయ్ ఇక పద మనం వర్క్ స్టార్ట్ చేయాలా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఆల్ రైట్ గా ఫైనల్ నేను బాబాయ్ కలిసి స్పీకర్స్ వచ్చేసరికి మన ట్రక్ టాప్ కరెక్ట్గా సెట్ చేసాం అనమాట ఇక ఎంత స్పీడ్గా వెళ్ళినా అసలు కింద పడవ అంత గట్టిగా అయితే పెట్టేశాం ఆడ మాకోసం వెయిట్ చేసావు కదా అప్పటి నుంచి అవును ఫ్రాంక్ ఎప్పుడో మార్నింగ్ నువ్వు చెప్పగానే లేచి రోడ్ మీద నిల్చున్నాను నీ వల్లనే లేట్ అయిపోయింది సరిపోయింది ఈ ట్రక్కు తీసుకుని వచ్చేసే వరకు లేట్ అయిపోయింది లే గానీ అలాగే మన సించాని కూడా రెడీగా ఉన్నాడు మనకోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి మనం ఫాస్ట్ గా ఎన్ని సించాని ఫ్రాంక్ అబ్బా వాడు పెద్ద తల్లనొప్పిపో ఆహా చూసినారా గాయస్ మన ఆడం బాబాయ్ అంటే తలనొప్పి అన్నాడు మన బాబాయ్ వచ్చేసరికి సించాన్గా అంటే తలనొప్పి అంటున్నాడు చూద్దాం వీళ్ళిద్దరు ఇలానే అనుకుంటారు అనమాట కాకపోతే కలిసిపోయాక చూద్దాం ఏం జరుగుతుందో ఓకే ఫైనల్గా అయితే మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం గాయస్ ఇక లేట్ లేకుండా జల్ది జల్దీ మన విగ్రహాన్ని బండి అయితే ఎక్కేయాలన్నమాట నాకు తెలిసి ఇప్పుడు సించన్గాడు ఎటువంటి తీట పని చేయకుండా మంచిగా ఉంటుంది మనం వెళ్ళే దారిలో అసలే వాడు చాలా అంటే చాలా తీట పనులు చేసాడు మీ అందరికీ తెలిసిందే కదా అసలే మన స్పీకర్స్ అయితే పెట్టేసామన్నమాట ట్రక్ పైన నాకు తెలిసి పక్కా స్పీకర్స్ పైన నిలిచి అంటాడు వాడు కాకపోతే ఎలాగైనా చేసి ఆడంబాబితో వెనకాల ఇద్దరినైతే వెనకాలైతే నిల్చోబెట్టాలన్నమాట విగ్రహంతో ఓహో గాయ సీమైన సరికి తన తోనే మన బైక్ ని ఇంటికైతే పంపించాడు చూసినారా మన బైక్ మంచిగా పార్క్ చేసి పెట్టేశాడు ఇక పదండి మన ట్రక్ అయితే కూడా కరెక్ట్ ప్రార్కి అయితే వేసేద్దాం ఇదిగో ఆడం బాబా ఇంకోసారి చెక్ చేయ మన స్పీకర్స్ వచ్చేసరికి కరెక్ట్ ఉన్నాయా లేవు అనేది నేను వెళ్లేసి విగ్రహం ను మన సరే థ్యాంక్ యూ లేదా చూసుకుంటా నువ్వు వెళ్ళు ఓకే గాయస్ ఇక పదండి జల్లీ జల్లి మనం వెళ్ళేసి దేవుని విగ్రహం తీసుకొని వచ్చేసి ట్రక్ మీద ఎక్కిద్దాం పదండి ఫైనలీ గాయస్ విగ్రహాన్ని అయితే ట్రక్ అయితే ఎక్కించాం కాకపోతే ఒక్కసారి ఇక్కడ చూడండి మన యాడం బాబా ఏమన్నా సించాను ఇద్దరు తన్నుకుంటారు అనుకున్నా కాబట్టి ఇద్దరు కలిసి చూడండి ఎలా మంచిగా డాన్స్ చేస్తున్నారు ఓహో సించా నాడా బాబాయ్ మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయినారు అనుకుంటా మమ్మల్ని డిస్టర్బ్ చేయకు ఫ్రాంక్ లా నా మీ ఇద్దరు మంచిగా డాన్స్ చేస్తున్నా అత్తే ఆడ మామ ఏయ్ 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 ఎద్ది ఓహో సరే సరే ఆల్ రైట్ గాయ్స్ వాళ్ళనట డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు ఇక పదండి మనం ఎందుకు చెప్పడం వాళ్ళని డిస్టర్బ్ చేయడం మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి అయితే మన విగ్రహాన్ని గా అయితే నిలబెట్టేసాం అనమాట మన స్పీకర్స్ కూడా చాలా అంటే కట్టిగా ఉన్నాయి ఇక మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట ఇక పదండి మనం అయితే స్టార్ట్ అయిపోదాం ఆహా మంచిగా ఇంజాయ్ అయితే చేస్తున్నారు గాయస్ ఫైనల్లీ మన సింజను బాబాయ్ ఇద్దరు కొట్టుకొని అనుకున్నా కాబట్టి చూడండి ఆహా అదే ఎప్పటికి ఇలానే ఉండాలన్నమాట వీళ్ళు అప్పుడే మంచిగా ఉంటుంది ఇక పదండి గాయస్ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం వావ్ చూడండి ఇంత స్పీడ్ వెళ్ళినా కూడా ఏం కదలట్లేదు అనమాట మంచిగా చూడండి మంచి వర్క్ అయితే వేసిండనమాట ఓహో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు లేండి వీళ్ళచ్చరికి సూపరు సరే కానీ ఫ్రాంక్లనా ఎప్పుడు డ్రైవింగ్ అయినా మాతో పాటు మంచి డాన్స్ అయ్యి నేను కూడా వచ్చి డాన్స్ చేస్తే బండే ఉన్నాడు బాబాయ్ నిజంగా తెలి తక్కువ ఉన్నావు కదా నువ్వు ఓ సారీ సారీ ఫ్రాంక్ లైనా అని మర్చిపోయినా కమాండ్ రా మన ఇద్దరు మంచిగా ఇదే చేద్దాం మన ఫ్రాంక్ లైన్ డ్రైవింగ్ చేయాలి అది మర్చిపోయినా సారీ సారీ చూసినారా గాయస్ ఫైనల్లీ ఇద్దరు తీట పనులు చేసిన ఒకరే కలిస్తే ఇలానే ఉంటుంది పాపం ఇద్దరికి మైండ్ అయితే పోయింది సరేలేండి మంచిగా అయితే ఎంజాయ్ చేయండి వాళ్ళైతే మంచిగా డాన్స్ అయితే చేయండి ఇక పదండి మనం వచ్చేసరికి జర్నీ మంచిగా చేద్దాం ఇస్ ఫైనల్లీ మనం నిమజ్జనం చేసే ప్లేస్ దగ్గర కూడా చాలా అంటే చాలా దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఓపెసింది కదా సముద్రం ఈ సముద్రంలోనే ఇప్పుడు మన దేవుని అయితే నిమజ్జనం చేయబోతున్నాం అనమాట అక్కడ ఒక బోట్ నైతే ఆల్రెడీ నేనైతే రెంట్కి తీసుకున్నా ఆ బోట్ పైన నేను ఎడబాబే సించ్ అలాగే విగ్రహాన్ని పెట్టేసి కొంచెం లోపలికి వెళ్ళేసి కొంచెం లోతున్న కాడైతే మన దేవుడిని నిమజ్జనం అయితే చేయబోతున్నాం ఆల్రైట్ గాయస్ ఆ లొకేషన్ ఇదే అనమాట అప్ప వీళ్ళైతే ఇంకా డాన్స్ అయితే అవపట్లేదు ఓకే కొంచెం మనం చూసుకొని రోడ్ అయితే క్రాస్ చేయాలన్నమాట అసలే హైవే కదా ఫుల్ స్పీడ్లు వస్తున్నారు ఈరోజు చూడండి ఓకే ఓకే గైస్ అక్కడ మన బోట్ కూడా రెడీగా అయితే ఉన్నదనమాట ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మెల్లగా అయితే దిగాల కొంచెం ఆఫ్ రోడ్ అనమాట ఓకే కొంచెం అటు ఇటు అయినా కూడా కింద పడిపోతుంది మన విగ్రహం ఓకే గైజ్ ఫైనల్లీ మన బోట్ దగ్గరకు కూడా వచ్చేసామన్నమాట ఓకే ఇక పదండి ఫాస్ట్ ఫాస్ట్గా విగ్రహాన్ని మన బోట్ పేక్ అయితే ఎక్కేయాలి ఇదిగో ఏడమ్ బాబు వేరే సించె డాన్స్ ఆపరిగా మనం వచ్చేసరికి ఇప్పుడు డ్యాన్స్ చేసేది ఆపేసి మన విగ్రహాన్ని లోడ్ చేయాలి ఆపండి అరే రే గైస్ ఒక్క నిమిషం మన విగ్రహం అయితే కరెక్ట్ పెట్టచ్చు కదా ఓకే విగ్రహంతో పాటు మీ ముగ్గురం కూడా పడతాం అనమాట బోట్లో నో ప్రాబ్లం ఇదిగో చూడండి వీళ్ళని ఆల్రెడీ డ్యాన్స్ అప్ అంటే ఆపట్లేదు ఇలా కాదు గైస్ డైరెక్ట్ మనం వెళ్ళేసి ఈ అయితే ఆఫ్ చేయాలా అప్పుడు వీళ్ళు డాన్స్ ఆపుతారనమాట ఒక్క నిమిషం మీకు ఇలా కాదు కానీ సరిపోయింది గైస్ ఇక నేను పాట అవ్వకపోతే ఇక మొత్తం రెండు మూడు రోజులు ఎలా డాన్స్ చేసే అనుకుంటా ఇక పదండి అరే సించానాడమ్ బాబు పదండి విగ్రహాన్ని బోట్ ఎక్కియ్యాలి పదండి పదండి ఆల్రెడీ గైస్ మన చిన్న బుజ్జు వినాయకుడిని మన బోట్ అయితే ఎక్కి చేసాం అనమాట ఇక పదండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం వీళ్ళు చూడండి ఆ స్పీకర్ని బోట్ మీద కూడా ఎక్కి కాకపోతే పాపం వాటర్ పడిపోయి అదైతే అయితే పని చేయట్లేదు పాపం మేడం బాబా ఫీల్ అయిపోయినట్టున్నాడు మనం అచ్చరికి కొంచెం లోపలికైతే వెళ్ళాలి గాయస్ కొంచెం లోతున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళేసి మన దేవుని నిమజ్జనం అయితే చేయొచ్చు అనమాట ఓహో ఇక్కడ చూడండి వాటర్ వేరు లెవెల్ అయితే ఉన్నాయన్నమాట నాకు తెలిసి ఇది అచ్చరికి పర్ఫెక్ట్ ప్లేస్ అనుకుంటా గాయస్ ఓకే నాకు తెలిసి ఇక్కడ కొంచెం లోతు ఉండచ్చు ఎందుకంటే మనం చాలా దూరం వచ్చినాం అనమాట బీచ్ నుంచి ఇక పదండి గాయస్ ఇక్కడైతే మన దేవుని అయితే చేయాల్సిన టైం అయితే వచ్చేసింది ఓకే ఆడమ్ బాబాయ్ అలాగే సించా మన దేవునికి బాయ్ బాయ్ చెప్పండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే కలుసుకుందాం బాయ్ బాయ్ గణేశా